ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిషవాస్తుమరిత్రనేకమైనటువంటి శాస్త్రములను బంధించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యొవేత్తస్ నిస్సరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాకు పుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆరు మేషలగ్నం నుంచి మేన లగ్నం వరకు మీకు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎటువంటి గ్రహస్థితి వల్ల ఎటువంటి దోషం ఏర్పడుతుంది దానికి పరిహారం చేసుకొని మీ అందరూ కూడా మీ యొక్క జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోవడానికి అసలు చిన్న చిన్నవి ఇంట్లోనే కూర్చొని చేసుకునేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏమిటి చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైన లైఫ్ ఎలా చూస్తారు అని చెప్పి చెప్తున్న నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం మిథున రాశి ఆర్ మిథున లగ్నం బాగా తెలివితే అట్లు లాజికల్ మైండ్ నడిచే వికీపీడియా మీకు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పర్టికులర్గా ధనయోగం బ్రహ్మాండంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీకు ఇక్కడ ఏర్పడేటువంటి దోషం ఏమిటి దోషం అంటే ఏదో పెద్దగా ఊహించుకోకండి చిన్న చిన్న విషయాలను కూడా దోషాలు అనేటువంటి టెక్నాలజీ వాడతారు ప్లానింగ్ ఏదైతే మీరు అనుకుంటుంటారో ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలరు ఇన్ని ఉన్న మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాంగ్ ప్లాన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండవది ప్రేమ మూలకంగా ఇబ్బంది కలిగే కలిగేటువంటి ఫలితం నడుస్తుంది మీకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సంతాన సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాజకీయ సంబంధించిన విషయంలో ఎందుకంటే రాజకీయ భంగయోగము అలాగే ప్రేమ వ్యవహారాల మూలంగా ప్రేమ వ్యయోయోగం అంటారు ప్రేమ ప్రేమ మూలంగా వియోగం జరగడం ఆ యోగము అదేవిధంగా సంతాన వ్యయో యోగం అంటూ ఉంటాం అంటే సంతాన మీద అయిపోతుందని కాదు సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది అంత అంతపించి ఏమీ లేదు ఏం టెన్షన్ పడకండి ఇవి కాస్తున్నాయి ఈ అక్టోబర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇందులో మరలా ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే మీకు గురువు సంచారం మనకి మేషన్లోకి వస్తుంది కొంత కంట్రోల్ అవుతుంది వీటి మీద అలాగే సినిమా సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు రాజకీయ పరంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ సంథింగ్ ఏదైనా చేసేటువంటి వారు కాస్త జాగ్రత్త పడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క మిథునం వారు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా బాగుంది ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి ఏదో రూపంలో మీకు డబ్బులు వస్తాయి అది అప్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి వస్తాయి మీకు అయితే రెమెడీ ఏం చేసుకోవాలి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క మహాగణపతిని లేదా ఆ మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని చక్కగా ధ్యానించుకోండి నిద్ర లేచిన వెంటనే అలాగే కూర్చోండి చక్కగా ఇలా మటం వేసుకోండి చక్కగా అలాగ ఓం నమో గణపతి లేదా అలాగ ధ్యానించుకుంటూ ఉండండి ఒక్క అరగంట సువాసమి ధ్యాస పెట్టి మహాగణపతిని తలుచుకుంటూ అలా ఉండండి మీరే చూస్తారు ఇన్ని మెరాకిల్స్ అండి అబ్బ నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటూ ఉంటారు సహజంగానే ఈ సంవత్సరం అంతా మీకు మంచి ఫైనాన్షియల్ యోగం ఉంది సో నోన్ ఇటు వరీ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏప్రిల్ తర్వాత నుంచి మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి చాలా మంచి సమయం ఏప్రిల్ తర్వాత నుంచి మిదనం వారికి వివాహానికి మంచి సమయం పార్ట్నర్షిప్స్కి మంచి సమయం కొత్తగా ఎవరితోనైనా కలిసి చేయడానికి మంచి సమయం అంటే ఏదైనా పార్ట్నర్షిప్స్ బిజినెస్లు ఏదైనా కొత్తగా వెంచర్ ప్రారంభిస్తున్నారు వెంచర్ అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ సహజంగా వెంచర్స్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు అయితే మీరు ఏదైనా గృహయోగం అది కలగడానికి పొందడానికి మాత్రం ఏప్రిల్ ముందు చాలా బాగుంది గృహయోగానికి ఏప్రిల్ తర్వాత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఇంకా మరింత బాగుంది చెప్పాలంటే అయితే అందులో కూడా విదేశాల్లో చేస్తూ ఉంటారు లేదా ఆన్లైన్లో బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా బాగుందండి అంటే మీరు కరెక్ట్గా కనుక ప్లాన్ చేసుకోగలిగితే సరిగ్గా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పొందాలి కూడా అయితే ఈ ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు గణపతికి సంబంధించిన ఏదైనా ఒక మూల మంత్రం తీసుకోండి అది మీకు ఎంత హెల్ప్ అవుతుందో మీకు తర్వాత తెలుస్తుంది అబ్బా నిజమే కదా ఇది తీసుకొని చాలా మంచి పని చేశాను అనుకుంటారు గణపతిది కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కానీ ఎవరు ఇచ్చేవారు లేరండి మాకు అంటే అలాంటి గురువులు ఎవరు పరిచయం లేరు అనుకుంటారు చాలా సింపుల్ ఓం మహాగణాధిపతి అయ్యనుకోండి చాలు ఓం నమో వెంకటేశాయ కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని మించినటువంటి నామం మరొకటి లేదు ఈ నామం యొక్క శక్తి ఎలాంటిది అంటే మన గ్రహస్థితి ఎలాగున్నా గుర్తుపెట్టుకోండి ఎంత దీనస్థితిలో ఎలాగున్నా సరే మారి తీరుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఆ స్వామివారి అనుగ్రహంతో నేను మీకు ఈ జన్మజాతకం విషయంలోని అదేవిధంగా ఇంట్లో చేసుకునే వాస్తు సంబంధించిన విషయంలో కొన్ని టిప్స్ చెప్తాను అది మీరు పాటించండి అంటే చాలామంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు ఏమిటది అంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఏలినాడు శని శని ఒకటే అనుకుంటారు అది రెండు వేరైన విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది భయపడేది ఏంటంటే ఏళ్ళ శని వచ్చేసిందండి సినిమా దశ వచ్చేసిందండి అనగానే భయపడిపోతుంటారు భయపడాల్సిన పనేం లేదండి గుర్తుపెట్టుకోండి శని అంటే ఆల్వేజ్ మీ కర్మకారకుడు మాత్రమే శని అనగానే మీకు ఏదో ఇబ్బంది కలగాలని రూల్ లేదు ఇది మీకు శాస్త్రంలో ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో శని భగవానుడు దశ వచ్చింది మీరు ఇంకా సంగణాయిగిపోతారు నాశనం అయిపోతారు లాంటివి ఏమీ లేవండి అద్భుతమైన అంద అందలాన్ని కూడా ఎక్కిస్తారు ఫస్ట్ దీని నుంచి బయటపడింది పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే జన్మజాతకం చూసుకునే వాళ్ళకి కొన్ని పాయింట్స్ తెలియవు పాపం కొత్త వాళ్ళకి అందుకని చెప్తున్నాను నేను మీకు అలాంటిది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది శుక్రదశ వచ్చింది కదా అద్భుతం ఇవ్వాలని రూల్ ఏం లేదు గురుదశ వచ్చింది కదా అద్భుతంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు వాళ్ళు కనుక పోర్ట్ఫోలియోస్ పాడైతే ఆ దశలో కూడా ఇబ్బంది ఉంటుంది మీకు ఏ దశ నడుస్తున్నా దానికి ఉన్న పోర్ట్ఫోలియో ఏంటో దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది మూడోది ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మహాదశ ఇలా ఉందనగానే నేను ఇంక బాధలు పడాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లో తీసేసేయండి అది మీరు ఎందులోకి ఎంటర్ అయితే ఇబ్బంది ఇస్తుందో ఆ ఆ పర్టికులర్ వీటిల్లోకి ఎంటర్ అవ్వకండి బిజినెస్ గొడవల కోర్టు కేసులు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు అనేది ఆ పర్టికులర్ జాతకంలో ఉంటుంది వాటిలోకి ఎంటర్ అవ్వకండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మీకు ఏ మహాదశ నడుస్తుంటే ఆ గ్రహానికి పర్టికులర్గా మీరు దీపారాధన చేయండి నవగ్రహాలు చాలు ఆ గ్రహానికి ప్లస్ ఆ గ్రహ అధిష్టాన దేవతకి మహాదశ అయితే మహాదశ అంతర్దశ అయితే అంతర్దశ భుక్తి అయితే బుక్తి మహాదశ భుక్తి అంతర్దశలు ఇలా ఉంటాయి అది చేయండి మీరు ఇంకేమీ చీకు చింత ఏమీ పడాల్సిన పని లేదు ఇవి పర్టికులర్గా మీరు పాటిస్తూ ఉండండి ఇంకా ఇంకా లోతుగా వెళ్తే ఇంకా పర్సనల్ చాట్లు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి దీన్ని పాటిస్తూ గృహంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మహాదశ యోగించాలంటే మనం ఉండేటువంటి గృహం కూడా మంచి గృహం ఉండాలి అంటే ఎలా అండి నేను తూర్పు ఉత్తర్లు ఉంటానండి అంటే కాదు తూర్పు ఉత్తరాలు శాస్త్రంలో కేవలం ఈ రెండు మాత్రమే మంచి దిశలు పడమర దక్షిణాలు మంచి దిశలు కావు అని ఎక్కడ చెప్పలేదు నాలుగు దిశలు మంచివే మీకు ఏదైతే నడుస్తుందో ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే జాతకం వల్లే నాకు ఇలా అవుతుందేమో అనుకొని చేయించుకుంటూ ఉంటారు పరిహారాలు అవి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గృహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీకు తెలియదు పాపం మీకు మీరు ఉండకూడని దిశల్లో ఉంటారు చేయకూడనటువంటి పనులు కొన్ని కొన్ని స్పేసెస్లో చేస్తూ ఉంటారు వర్క్స్ ఇంట్లో చేసేటువంటి ప్రతి పని కూడా వాస్తు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీరు ఇంట్లో స్పెసిఫిక్గా ఉన్న ఇంట్లో ఆనందంగా ఉండాలంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా ఉన్న ఇంట్లో ఆనందానికి నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఒక వైట్ కలర్ వేసించండి గుర్తుపెట్టుకోండి ఇది ఇది స్పేస్ ఎలిమెంట్ చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్గా కుబేరుడు యాక్టివేట్ అవుతాడు మీ ఇంట్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు నేను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి అందరితో చెప్పినప్పుడు అందరూ మంచి ఫలితాలు పొందినటువంటి అంశం ఇది కుబేరుడు నూటికి నూరు శాతం యాక్టివేట్ అవుతాడు ఇక్కడ వైట్ కలర్ వేసినట్లయితే ఆగ్నేయంలో ఒక గ్రీన్ బల్బ్ బోర్డు పెట్టండి మీ ఇంట్లో మీరు అందరికీ కూడా మాస్టర్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడం అలవాటు అక్కడ ఏదైనా జోన్ ఏదైనా వేస్టేజ్ జోన్లో పెడుతున్నారేమో చూడండి ఎందుకంటే దక్షిణ యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పడం జరిగింది అంటే వేస్టేజ్ జోన్ అదంతా అంటే వేస్టేజ్ బాత్రూమ్ లెటన్లు కట్టాల్సినట్టు మనం తెలియక ఏం చేస్తామంటే టిల్ట్ అయినప్పుడు అది ఆ జోన్కి వచ్చేసినప్పుడు అక్కడ బీరువ పెట్టడం వల్ల నష్టపోతూ ఉంటారు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎటువంటి మహాదశ వచ్చినా ఎటువంటి గ్రహస్థితులు మారుతున్నా ఏది ఏమైనా సంకల్పం ఒకటే గుర్తుపెట్టుకోండి నేను అమ్మవారి పాదాలను ఆశ్రయించున్నాను అమ్మవారి నా ఎందు ఉంది లలిత చెప్పబడింది ఏంటి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిని అమ్మవారు మన సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉంటుందట అది చేయండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత ఏ నమ సంపద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అప్పుల్లో ఉన్నాను ఓం అపర్ణాయ నమ లేదు రోగాలు ఉన్నాయండి మాట్లాడితే ఇంట్లో అంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలాంటప్పుడు చేయవలసినటువంటి చిన్న చక్కటి మంత్రం ఉంటుందండి లలితహాస్త్రనామాల్లో అదేమిటి ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని చేసుకోండి ఇప్పుడు మనకేంటి రోగం రాకూడదు అనుకుంటాం ఈ మంత్రం చేసుకుంటే రోగం రాదు అపర్ణాయ మహా చేసుకుంటే అప్పులు పోతాయి ఓం సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమహా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధన ప్రాప్తి అమ్మవారు ఇస్తుంది అంటే అమ్మవారు ఇస్తుందంటే ఎలా ఇస్తుందండి మనకు అవకాశం వచ్చేలా చేస్తుంది అమ్మవారు ఇవి పాటిస్తూ ఈ జాగ్రత్తలు పాటించండి నూటికి నూరు శాతము మీరు అద్భుతమైనటువంటి లైఫ్ పొందుతారు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను శ్రీమాత్రయ నమ